ఎన్నికల్లో ఇచ్చిన హామీలు కాంగ్రెస్ పార్టీ నేతలకు గుర్తుందా అని ప్రశ్నించారు బీజేపీ నేత మాజీ మంత్రి ఈచల రాజేందర్. రుణమాఫీ, 15,000 రూపాయల రైతు బంధు హామీ ఏవైందన్నారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగలేదు, రుణమిస్తే కానీ ఉద్యోగులకు జీతాలు ఇవ్వలేమంటూ రాష్ట్ర ప్రభుత్వ పెద్దలు ఢిల్లీ చుట్టూ తిరుగుతున్నారని విమర్శించారు. ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లి మండలం ముత్నూర్లో సాగుతున్న విజయ సంకల్ప యాత్రలో పాల్గొన్నారు ఈచల రాజేందర్. సకలాంగులకు లేదా వికలాంగులకు 3,000 ఇచ్చే పెన్షన్ 6,000 ఇస్తా అని చెప్పి గుర్తుందా? నా మహిళా తల్లులకు, మహిళా గ్రూపులకు 10,00,000 రూపాయలు వడ్డీ లేకుండా ఇస్తా అని చెప్పి గుర్తుందా? 500 రూపాయలకే గ్యాస్ సిలిండర్ ఇస్తా అని చెప్పి గుర్తుందా? ఒక్క ఆర్టీసీలో ఫ్రీ ప్రయాణం తప్ప వచ్చిన ఏమన్నా ఆ ఫ్రీ ప్రయాణం కూడా చక్కగా బస్సులు లేకపోతే ఇబ్బంది పడతాను. నా తెలంగాణ రైతులారా, నా ఆదిలాబాద్ అడవి బిడ్డలారా, ఏం చెప్పింది కాంగ్రెస్ పార్టీ? ఎకరానికి, సంవత్సరానికి రైతు బంధు 10,000 రూపాయలు ఇస్తున్నాడు, అవి సరిపోతలేవు, 15,000 రూపాయలు ఇస్తా అని చెప్పిండు. 15,000 దేవుడు ఎరువు, 10,000 కూడా వచ్చిన వాళ్ళని తెలియదు. చిన్న ఫార్మలు రావచ్చు కానీ పెద్ద ఫార్మలు రాలి. 3,00,000 వరకు బ్యాంకు రుణాలకు వడ్డీ లేకుండా అందిస్తా అని చెప్పిండు. ఇస్తున్నారా బ్యాంకులలో? ఇచ్చిందా? మీరే మర్చిపోయిందో ఇచ్చిన హామీలు. ఒకవైపు ఏమో దివాలా తీసింది, పైసలు లేవు, రోజు తిరిగిపోతాడు, ప్రధానమంత్రి గారికి వెళ్తాడు, అమిత్ షా గారికి వెళ్తాడు, ఆర్థిక మంత్రి, పైసల మంత్రి నిర్మల సీతారామన్ కూడా వెళ్తాడు. ఏమడుతాడు? మీరు కనుక అప్పు ఇవ్వకపోతే మా దగ్గర జీతాలు ఇచ్చే పరిస్థితి అంటారు.